నేను ఈ లెవెల్ వచ్చినా అంటే పాలమిన బోర్వెల్ చేసినా పూలమిన చిట్ ఫండ్ చేసినా స్కూల్స్ పెట్టా కాలేజీ పెట్టా మెడికల్ కాలేజీ పెట్టా ఎంపీ గైనా మినిస్టర్ కూడా అయినా మనరెడ్డి చెప్తాడమ్మా ఏమంటాడు మనరెడ్డి నేను కూరగాయలు పండించినా కూరగాయలు అమ్మినా పాలమ్మినా పూలమ్మినా అని చెప్తాడు మరి మల్లారెడ్డిని అడగాలి నువ్వులప్ప ఇదా కూరగాయలు అమ్ముతున్నావు కదా మరి మల్లారెడ్డి యొక్క గొప్ప కావాలి కదా నువ్వు కూడా అంటే మనం అనుకుంటున్నామా మల్లారెడ్డి పూలమ్మి పాలమ్మి ఏమైనా కాసి ఇక చెప్పాలంటే ఇంకేం చెప్పాలి బర్లు బుర్లు ఘాట్లు కాసి పెద్దయ్యంట నమ్ముతామా అది మనం జనం పక్కే జరే కొంచెం మామలకి అయితే నమ్ముతామా నమ్మం కదా మరి ఇప్పుడు ఇలా చిన్నమ్మ ఇలా కూరగాయలు అమ్ముతుంది అవునా మల్లారెడ్డి ఒకసారి వెళ్తాం ఇంటికి పిలిచి కూరగాయలు అమ్మి కూరగాయలు వండించి బర్రెలు పెడదాం బర్రెలు పాలు పెట్టిద్దాం ఎన్ని రోజుల గొప్పగా అంటూ అడుగుతాం అవునా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనలిస్ట్ అంటే ఎవరు టాప్ 10 లో ఉన్న ఇండియాలో నేను టాప్ 10 లో అంటే మీకు చెప్పేది ఏంటంటే ఒక మిల్క్ మ్యాన్ ఒక మిల్క్ వెండర్ ఆ లెవెల్ నుంచి ఈరోజు ఈ లెవెల్ దాకా వచ్చిండంటే నేను మీ ముందే ఉన్నా నేనేం మా చేయలే నేనేం మంత్రం చేయలే నేనేం బాబాలు కాదు నాకేం ఫారెన్ ఫండ్స్ రాలే ప్రతి రూపాయి ఇక్కడనే కష్టపడ్డా ప్రతిరోజు పని చేసినా ప్రతిరోజు ప్లాన్ చేసినా ప్రతిరోజు నాకు సండే లేదు మండే లేదు ఇప్పటికీ కూడా ఇప్పుడు మల్లారెడ్డి స్కూల్ పెట్టిండు అవునా కాలేజీలు పెట్టిండు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు మెడికల్ కాలేజీలు పెట్టిండు హాస్పిటల్స్ పెట్టిండు అవునా మరి మల్లారెడ్డి అయితే చాలా గొప్పోడు కదా వందల వేల ఎకరాల భూములనే నాయనే చెప్తుంది కదా చెప్తున్నా కదా మనకైతే మల్లారెడ్డి ఏం చెప్తున్నాడు నాకు వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని చెప్తున్నాడు మరి మల్లారెడ్డి ఇంత గొప్పగా అయినప్పుడు ఆ కాలేజీలు ఎందుకు ఆ స్కూళ్ళు ఎందుకు ఆ మెడికల్ కాలేజీలు ఎందుకు మరి అదే స్కూళ్ళల్లో కాలేజీలలో అవి చెప్పే బదులు గివే కూరగాయలు అమ్మిపించి బర్రపాలు వినిపించి పాలు అమ్మి సైకిల్ కట్టుకుని వెళ్ళి మరి గివే చేస్తే మరి ఆయన లేక అందరం గొప్పదం అవుతాం కదా మరి నీకు ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు మల్లారెడ్డి అడగాలనా వద్దామని నా పేరు మల్లారెడ్డి మా తాత పేరు మల్లారెడ్డి మా ఏ పేరు మల్లారెడ్డి నా మన్నర్ పేరు మల్లారెడ్డి నువ్వు మల్లారెడ్డి అయితేంది ఎల్లెడ్డి అయితేంది పుల్లెడ్డి అయితేంది ఏమైతేంది మాకు వచ్చేది ఏమొస్తుంది చెప్పి ఆయన తాత మల్లారెడ్డి అయితే ఏమొచ్చింది నీకు వాళ్ళ అయ్య మల్లారెడ్డి అయితే ఏమొచ్చింది నీకు ఈ మల్లారెడ్డి వస్తే మనకి ఏమొచ్చింది ఆయనకు వచ్చింది మన మండలంలో మన ముడింతలపల్లి మండలంలో శామీర్పేటలో దాదాపుగా 1000 ఎకరాల భూమి కొన్నాడు మంత్రి అయినాక కొన్నాడా లేదా వచ్చిందిగా 1000 ఎకరాల భూమి కొన్నాడు 2000 ఎకరాల భూమి కొన్నాడు మొత్తం కబ్జాలే దాదా కబ్జాలు చేస్తున్నాడు మరి ఆయన నేను పాలమ్మినా పూలమ్మినా అవ్వమ్మినా అంటే నేను మల్లన్నని అడుగుతున్నా మల్లన్నకు నాకు దగ్గర ప్రేమ ఎక్కువనే ఉంటుంది బాగానే ఇద్దరం దోస్తుంది అందుకే మల్లన్నని అడుగుతున్నా అన్న షిట్కేదో చెప్పరా అది నేను కూడా పాలమ్మి పూలమ్మి మనలో కూడా పిల్లగాళ్ళ అందరికీ అదే చెప్తా ఈ కాలేజీ లోతు స్కూల్ లోతు ఏమొద్దు ప్రతి ఒక్కడు ఏం చేయాలి మల్లారెడ్డికి రావాలంటే పూలు అమ్మాలే పాలు అమ్మాలి కూరగాయలు అమ్మాలి ఇంతే కదా చేయాల్సింది అందరం గొప్పలం అయితే వాస్తవమా కాదా అమ్మ చిన్నమ్మ నువ్వు శివరాత్రాలు పెట్టి కూరగాయలు అమ్ముతున్నావు మల్లారెడ్డి వచ్చినప్పుడు పులు ఈ కూరగాయలు దండనే ఒకటి ఎందుకంటే ఆయన దాంతోనే పైకి వస్తుంది కాబట్టి అవునా కదా అవే ఆ టైంకు మనకు బర్రెలు ఉంటే బర్రెలు కానీ గొర్రెలు ఉంటే గొర్రెలు కానీ గాడిదలు అయితే గాడిదలు కానీ ఇంత పాలు కూడా వద్దాం ఆయనకు మరి ఎట్లా డెవలప్ అయ్యో చెప్తాం మరి మల్లారెడ్డి ఏం చెప్తాడు మోస్ట్ ఒక సినిమా యాక్టర్ లెక్క మొన్న నేను మళ్ళా వీడియో చూసిన ఆ కాలేజీలో పోయి పొరగలు చెప్తాడు నేను ఎవరు అంటాడు నువ్వు ఎవరైతే ఏంటరా ఆయన ఎట్లా ఉంకాయవి మాకెందుకు ఆయన ఏమైనా చేసిందా ఆయన కూడా 70 ఏళ్ళు వచ్చినాయి అంటాడు పెద్ద మనిషి నేను కూడా గౌరవిస్తాను పెద్ద మనిషి మా ఏళ్ళు అంటాడు నేను కూడా గౌరవిస్తాను ఆయన గౌరవం తగ్గట్టు ఉండాలన్నా వద్దా ఈ చిల్లర కాలు లెక్క బరాత్ ఆడుతుంటాడు చూడు ఇప్పుడు ఆయన మర్చిపోయి పుసుకుని ఆయన ముంగట ఏదైనా సాగు అవుతుంది అనుకో మన పైసలు తల్లుతాం కదా దిగి అది కూడా అనుకుంటా నోరుతోని ఆయన ఇప్పుడు ఏ కూడా అవి అర్థమైందా సాగు పోతుంటే మన పైసలు తల్లుతాం కదా పేదల పైసలు చదువుతాం కదా ఆ పైసలు కూడా నోరుతని తీస్తాం కదా మనం చూస్తాం కదా మనం ఆ రౌండ్ గీస్తే ఆడేం చేస్తాడు నోరుతని తీస్తాడు అందరూ సపోర్ట్ కొడతాం అప్పుడు ఇక అది మల్లెడ్డి కూడా చేస్తాడు అట్లే
అందుక ఆయన వచ్చినప్పుడు సావుడ మూడ ఒనియకులు ఆ సావుకాడు కూడా ఆ పిల్లలు అవేర్పుతాడు ఆయన అర్థమైందిగా.